రాజుయుక్తి అనగనగా రాఘవ మహారాజుకు చేపల పట్టడం అంటే అమిత సరదా. కానీ ఆయనకు వేట మీద మోజులేదు. తన సరదా తీరగలిగేందుకు ఆయన తన రాజ్యమంతటా చెరువులు తవ్వించి ప్రజలకు నీటి సదుపాయం కూడా చేశాడు. ఆ చెరువులలో చేపలు పెంచి ఆ చేపల మీద వచ్చిన ఆదాయాన్ని ధర్మకార్యాలకు వినియోగించేవారు. ఆ చెరువులలో స్నానాలు బట్టలుతకటము చెయ్యరాదని రాజు గట్టిగా శాసించాడు. రాజుకు ఇద్దరు కొడుకులు, ఒకడికి 10 ఏళ్ళు, రెండవ వాడికి 9 ఏళ్ళు. ఒకసారి రాఘవుడు తన పెద్ద కొడుకును వెంటబెట్టుకొని రాజధానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న చెరువులో చేపలు పట్టటానికి వెళ్ళాడు. ఇద్దరూ గాలాలు వేసి కూర్చున్నారు. సాయంకాలం దాకా ఒక్క చేప కూడా పడలేదు. వాళ్లకు చాలా విసుగు పుట్టింది. ఇంతలో రాజకుమారుడి గాలానికి చేప తగులుకున్నది. అది చాలా పెద్ద చేప అయి ఉండాలి. దాన్ని పైకి లాగటం ఆ కుర్రవాడికి చాలా కష్టమైంది. అందుచేత రాజు తన కొడుకు గాలాన్ని పుచ్చుకొని చేపను లాగసాగాడు. అది నీటి మీదకి వచ్చేటప్పుడు నీటిలో దాని పొలసలు తలతలా మెరిశాయి. అది ఆకారంలోనూ ప్రమాణంలోనూ అసాధారణంగా ఉన్నది. అది నీటిపైకి రాగానే పట్టుకుందామని రాకుమారుడు ఒక వల తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. అనుకున్నట్టే చేప వలలో పడింది. కానీ దాని బరువుకు రాజకుమారుడు తూలి నీటిలో పడ్డాడు. వలతో సహా చేప ఒడ్డున పడింది. రాజుగారి మనుషులు రాజకుమారుణ్ణి నీటి నుంచి పైకి తీశారు. రాజు రాజకుమారుడు ఆ వింత చేపను చూద్దామని దాని దగ్గరకు వచ్చారు. అప్పటికి చేప మరింత పెద్దదైంది. రాజకుమారుడు దాన్ని పట్టుకోబోయాడు. అతను దాన్ని పట్టుకున్నాడో లేదో, ఆ సంధ్య కాంతిలో అది విచిత్రంగా మారి రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కుర్రవాడు అమితంగా భయపడి వణికిపోసాగాడు. రాజభవనానికి తిరిగి వచ్చాక ఆ రాత్రి రాజకుమారుడికి తీవ్రంగా జబ్బు చేసింది. ఇంకో వారం రోజులకు రాజు తన ఉపరాజధాని అయిన రామ్గఢ్ వెళ్ళవలసి ఉన్నది. ఆయనకు ఆయన కుటుంబానికి అక్కడి ప్రజలు ఘనమైన స్వాగతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే రాజుగారు 5 సంవత్సరాల అనంతరం వేంచేస్తున్నారు కాబట్టి. కానీ ఆకస్మికంగా కొడుకుకు జ్వరం తగలటం రాజుకు బాధ కలిగింది. ఆయన ఆస్థాన వైద్యుణ్ణి వ్యాధి కారణం ఏమై ఉంటుందని అడిగాడు. అందుకు వైద్యుడు, మనసుకు కలిగిన అఘాతం తప్ప మరేమీ కాదు, కుర్రవాడు చక్కగా నిద్రపోవటానికి మందిచ్చాను అని వైద్యుడన్నాడు. 5వ రోజు కల్లా జ్వరం తగ్గి కుర్రవాడు తేరుకున్నాడు. కానీ చాలా బలహీనంగా ఉన్నాడు. కుర్రవాడు రాజుతో, నాన్నా, నేనిప్పుడు బాగానే ఉన్నాను, నేను కూడా రామ్గఢ్ వస్తాను అని అన్నాడు. ఆస్థాన వైద్యుడు అందుకొప్పుకోక, బాబు, నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు. 15 రోజుల దాకా నువ్వు ఎక్కడికి కదలరాదు. నీ నరాలు చాలా దెబ్బతిన్నాయి. ఏ విధమైన ఉద్రేకం కలిగినా నీ వ్యాధి తిరగబెట్టి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అని వైద్యుడన్నాడు. రాణి కూడా కొడుకుతో ఆ మాటే అన్నది. కానీ కుర్రవాడు మంకుపట్టు పట్టి ఎవరూ తనకు అనుకూలంగా చెప్పకపోయేసరికి భోజనం మానేశాడు. అందుకు రాజు, కుర్రవాణ్ణి రామ్గఢ్ తీసుకుపోవడం నిజంగా మంచిది కాదంటావా అని రాజు ఆస్థాన వైద్యుణ్ణి ఏకాంతంగా అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా వైద్యుడు తన పూర్వానుభవం ఒకటి ఈ విధంగా చెప్పాడు. ఆయన కాశీనగరంలో వైద్య విద్య పూర్తి చేసిన సమయంలో ఇదే మాదిరి సందర్భం ఒకటి తటస్థపడింది. కాశీలో ఉండే ఒక పంచదార వర్తకుడికి ఒక కొడుకుండేవాడు. వాడి బుద్ధి మహాక్రూరమైనది. చక్కెర బస్తాలుండే కొట్టులోకి చీమలు వచ్చేవి. ఆ కుర్రవాడు వాటిని చంపి ఆనందించేవాడు. అలా చేయటం చాలా తప్పని తండ్రి ఎంతగా చెప్పినా వాడు వినిపించుకోలేదు. ఒకనాడు వాడు స్నేహితులతో ఎటో వెళ్ళి వినోద కాలక్షేపం చేస్తుంటే వాడి తల్లి డబ్బిచ్చింది కాదు, వాడు తల్లి మీద అలిగి ఇంటికి సమీపంగా ఉన్న వనంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో, ఎందుకు విచారిస్తావు, నా వెంటరా, నీకు కోరినంత బంగారం ఇస్తాను అని ఎవరో అనటం వాడికి వినిపించింది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఎవరా మాట్లాడేది అని వాడు గట్టిగా అన్నాడు. నేను చీమల రాజును, నీ కాలి బొటనవేలి దగ్గర చూడు అని జవాబిచ్చింది.
వాడు తన ఎడమకాలి బొటనవేలు దగ్గర ఉన్న చిన్న చీమను చూసి దాన్ని పట్టుకోబోతే అది పెరిగి పెద్దదవుతూ చూస్తుండగానే ఏనుగంతైంది. కుర్రవాడు దిగ్భ్రమతోనూ భయంతోనూ పరిగెత్తి ఇంటికి వెళ్ళాడు. వాడు వాడి తల్లి దగ్గరికి పోయేసరికి జ్వరం కాలిపోతున్నది. 2 రోజులయ్యి తగ్గకపోయేసరికి ఆస్థాన వైద్యుడి గురువుగారికి పిలుపు వచ్చింది. ఆయన తన శిష్యుణ్ణి పంపాడు. అతను గురువుగారిని సంప్రదిస్తూ రోగికి చికిత్స చేసి జ్వరం నయం చేశాడు. కానీ రోగి చాలా నీరసించి ఉన్నాడు. ఆ స్థితిలో ఆ కుర్రవాడు వైద్యుడి సలహా పాటించక ఏదో కుస్తీ చేయబోయాడు. అది చూస్తుండగా రోగికి ఉద్రేకం వచ్చి వ్యాధి తిరగబెట్టింది. మత్తుగా వాడు ఇల్లు చేరి నిద్రపోయాడు. మర్నాడు వాడికి తీవ్రమైన ఉన్మాద స్థితి ఏర్పడింది. దానికిక చికిత్స లేదు. ఆస్థాన వైద్యుడు రాజుకు ఈ సంఘటన గురించి చెప్పి, రాజకుమారుణ్ణి ఈ స్థితిలో రామ్గఢ్ తీసుకుపోవటం ప్రమాదకరం, అందుకు పూచి మీదే అవుతుంది అని వైద్యుడన్నాడు. కానీ రాజుకు ఏం చేయాలో తెలియలేదు. కుర్రవాడు చెప్పినా వినడు. ఆస్థాన ఇంద్రజాలకుడితో సంప్రదించమని వైద్యుడు రాజుకు సలహా ఇచ్చాడు. రాజకుమారుడికి జ్యోతిష్యంలోనూ అలౌకిక శక్తులలోనూ నమ్మకం ఉన్నది. వాటి ఆధారంతో ఇంద్రజాలమెంతైనా నడపవచ్చు. ఆస్థాన ఇంద్రజాలికుడు రాజును ఏకాంతంగా కలుసుకొని సంగతంతా తెలుసుకొని, "విచారించకండి మహారాజా, మన ఆస్థాన జ్యోతిష్కుడి సహాయంతో చిన్న ఇంద్రజాలం చేసి అబ్బాయిగారి మనసు మారేలా చేస్తాను" అని ఆస్థాన ఇంద్రజాలికుడన్నాడు. రామ్గఢ్ ఎవరెవరు వెళ్తున్నారని ఇంద్రజాలికుడు అడిగితే, తాను తన చిన్న కొడుకు వెళ్తున్నామని, రాణి పెద్దవాణ్ణి కనిపెట్టుకొని ఇంటి వద్దనే ఉంటుందని రాజు చెప్పాడు. తర్వాత ఆస్థాన జ్యోతిష్కుడు రాజకుమారుడి వద్దకు వచ్చి ఎలా ఉన్నావని అడిగాడు. తనకు ఒంట్లో బాగానే ఉన్నది కానీ అమిత నీరసంగా ఉన్నదని రాజకుమారుడు చెప్పేసరికి జ్యోతిష్కుడు చిరునవ్వు నవ్వాడు. "ఎందుకు నవ్వుతున్నావని" రాజకుమారుడు అడిగాడు. అందుకు జ్యోతిష్కుడు, "ఇది మామూలు నీరసం కాదు బాబు. నీకు పూర్తిగా చికిత్స జరగలేదు. అంతర్గతంగా వ్యాధి ఇంకా ఉన్నది" అని జ్యోతిష్కుడు అన్నాడు. "అదేమిటి, నేను నాన్నగారి వెంట రామ్గఢ్ ఉత్సవానికి పోతున్నాను" అని రాజకుమారుడు అన్నాడు. వైద్యుడు అందుకు అభ్యంతరం చెప్తున్నాడని, తనను రామ్గఢ్ తీసుకుపోయేదాకా ఆహారం ముట్టనని కూడా రాజకుమారుడు చెప్పాడు. అందుకు జ్యోతిష్కుడు, "నువ్వు వెళ్ళాలనుకుంటే అలాగే వెళ్ళవచ్చు. కానీ అందుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో లేదో చూద్దాం. అక్కడ నీకేదైనా ఆపద కలిగితే దాన్ని గ్రహాలు ఎదుర్కోగలవో లేదో తెలుసుకోవాలి కదా. అందరి ముందు ఒక ప్రయోగం చేసి దాన్ని చూడటానికి రాజుగారిని, రాణిగారిని, మంత్రిగారిని అందరినీ రమ్మందాం. సరేనా? కానీ ఒక షరతు. నువ్వు నా నిర్ణయానికి కట్టుబడాలి. లేని పక్షంలో నాకెందుకు వృధాశ్రమ?" అని జ్యోతిష్కుడు అన్నాడు. అందుకు రాజకుమారుడు, "మీరు ప్రయోగం చేయండి, నేను మీ మాటకు కట్టుబడతాను" అని రాజకుమారుడు అన్నాడు. ఆ సాయంకాలం రాజభవనంలో రాజు, రాణి, మంత్రి, ఇతర ప్రముఖులు చేరారు. ఆస్థాన జ్యోతిష్కుడు తన అధికార దుస్తులు ధరించి ప్రవేశించి తన సంచి నుంచి రాజకుమారుల జాతకాలు పైకి తీసి పెద్దవాడిది చదువుకొని తల వంచి చిన్నవాడిది కూడా చదువుకున్నాడు. తర్వాత ఆయన 2 కాగితాల ముక్కలు తీసి రాజుగారి చేతికి ఇచ్చాడు. వాటి మీద పెద్ద అక్షరాలతో 2 రాజకుమారుల పేర్లు విడివిడిగా రాసి ఉన్నాయి. జ్యోతిష్కుడు రాజు వద్ద నుంచి పెద్దవాడి పేరు గల కాగితం తీసుకొని దాన్ని రాజుగారి చేత తగలబెట్టించాడు. ఆయన ఆ బూడిద తన ఎడమ చేతిలోకి తీసుకొని, "పెద్ద రాజకుమారుడు రామ్గఢ్ వెళ్ళటం క్షేమమైన పక్షంలో ఈ తగలబడిన కాగితం నా చేతిలో ఎప్పటిలాగా అవుతుంది" అంటూ తన కుడి అరచేతిని ఎడమ అరచేతిపైన ఉంచి చేతుల మీద ఒక చేతిగుడ్డ కప్పించుకొని అరచేతులు రుద్దుకున్నాడు. తర్వాత గుడ్డ తీసి చూస్తే కాగితం ఎప్పటిలాగే కాకపోగా కాగితం నుసి కూడా లేదు. తర్వాత ఆయన 2వ రాజకుమారుడి పేరు గల కాగితం ముక్కను తగలబెట్టి దాని నుసి కూడా అలాగే తన చేతుల మధ్య రుద్దుకున్నాడు. అయితే ఈసారి ఆయన చేతుల మధ్య గుడ్డ తీసేసరికి ఆ కాగితం మళ్ళీ ప్రత్యక్షమైంది. దానిమీద 2వ రాజకుమారుడి పేరు రాసి ఉన్నది. వెంటనే జ్యోతిష్కుడు,
ఈ ప్రయోగాన్ని బట్టి చూడగా రాజుగారి పెద్దబ్బాయి గారు రామ్గఢ్ ప్రయాణం కావటం క్షేమం కాదని తెలుస్తున్నది. అందువల్ల కీడు కలగవచ్చు. పెద్దబాబు, నువ్వు ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకో, నా సలహా నచ్చిందా అని జ్యోతిష్కుడు అన్నాడు. అందుకు పెద్ద రాజకుమారుడు, మీ సలహా ప్రకారమే చేస్తాను అని అన్నాడు. రామ్గఢ్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాక రాజు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి ఇంద్రజాలికుణ్ణి తన మందిరానికి పిలిపించి ఇంద్రజాలికుడితో ఈ ఇంద్రజాలం ఎలా సాధ్యమైంది అని అడిగాడు. అందుకు ఇంద్రజాలికుడు, చాలా తేలిక మహారాజా, నేను 3 కాగితం ముక్కలు తీసుకున్నాను. అన్నీ ఒకే రంగువి, ఒకే ప్రమాణం గలవి. వాటిలో 2 మీద చిన్నబ్బాయి గారి పేరు రాశాను, 3 దాని మీద పెద్దబ్బాయి గారి పేరు రాశాను. జ్యోతిష్కుడి ఎడమ చేతిలో వెడల్పైన బంగారు ఆభరణం ఉన్నది. అది నవగ్రహ కంకణం. చిన్నబ్బాయి గారి పేరు గల 2 కాగితం ముక్కలలో ఒకటి దాని కింద దూర్చి దాచాను. నా తరపున ఆయనే ఇంద్రజాలం చేశాడు. అయితే ముందుగా అది ఆయన చేత చేయించి చూసుకున్నాను. చేతిగుడ్డ అడుగున కాగితం నుసి నలిపేటప్పుడు దాచిన కాగితం చేతిలోకి తీసుకోవటం కష్టం కాదు అని ఆస్థాన ఇంద్రజాలికుడు చెప్పాడు. రాజకుమారుడి ఆరోగ్యాన్ని కాపాడిన జ్యోతిష్కుడికి ఇంద్రజాలికుడికి రాజు చెరొక ధనపు సంచి ఇచ్చి బహూకరించాడు.